లేద ఓట్ల పర్సంటేజ్ క్లియర్ గా దానికి ఓట్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా అది కూడా కారణం చెప్తున్నా కదా జస్ట్ సెకండ్ వీక్ లోనే కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది మీరు అందరూ కూడా గమనించారు మేము అసలు క్యాంపెయినింగ్ పోయి ఆ మీటింగులు పెట్టారంటేనే మా నాయకులే భయపడే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో కేవలం అదే కారణం ఏమ్మా కొంచెం పెద్దగా మాట ఉంచుకో ఉంచుకోలేమ్మా ఉంచుకోలేమ్మా మేము ఫస్ట్ నుంచే చెప్తున్నాం మేము ప్రజాబలం మీదే ఎన్నికల పోరాటం చేస్తున్నాం వేరే పార్టీలాగా మేము వేరే కుతంత్రాలు చేయాల్సిన అవసరం మాకు లేదు మాకు ప్రజల మద్దతు ఉంది 2019లో 19 ఎలక్షన్లను చూసాం ఇప్పుడు కూడా ఎలక్షన్లకు ముందే చెప్పాం మాకు ఎంత మెజార్టీ రాబోతుందో కూడా చెప్పాం దానివల్ల నువ్వు చెప్పింది నిజమైతే ఇంకా మెజార్టీ పెరిగే కార్యక్రమం ఉండాలి కానీ మాకు అటువంటి నా పార్టీ మీద నమ్మకాలే లేవు అండి దొంగ ఓట్లు వస్తే ఎంతమంది వేస్తారండి ఎన్ని ఎన్ని చోట్ల ఓట్లు వేస్తారు అధికార యంత్రాంగం అంతా చూస్తుంటుందా వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ పార్టీ ఏజెంట్లు ఉండరా ఇవన్నీ సాకులు ఎత్తుక్కునే పార్టీలకి ఓటమిని ముందే అంగీకరిస్తూ చెప్పుకోవటానికి వాళ్ళు అవి నిందలేసే కార్యక్రమం ఎక్కడైనా ఒకటి ప్రూవ్ చేయమనండి ఒక మా కార్యకర్త దొంగసినట్టు పట్టుకున్నట్టు చూపించమనండి ఎక్కడా దాఖలాలు లేవు కదా సో వాళ్ళకి ఓటమి ముందే తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాలి దాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలి అనే దాంట్లో భాగంగా చేసే కార్యక్రమాలు అయ్యి అక్రమాలు ఏం జరగలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కోర్టు కూడా డెఫినెట్గా మారుతుంది డెఫినెట్గా మా పార్టీకి మా పాలనకి మద్దతు ఇంకా బాగా తెలియజేస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి కాబట్టే కదా మేము చెప్తుంది అందుకే కదా కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారి పాలనకి సంక్షేమ అభివృద్ధి పాలనకు వాళ్ళు మద్దతు ఇవ్వటంగా కాక ఇంకా బాగా అమలు చేసే విధంగా చేయండి అని కూడా మాకు సంకేతాలు ఇస్తున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలకి అభివృద్ధి పథకాలకి యాక్సెప్ట్ చేసి ఈ యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఈ మెజారిటీ వస్తుందని మేము 100% నమ్ముతున్నాం కానీ మీరన్న పాయింట్లో కూడా మేము ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసాం రాకపోవటానికి కారణం కరోనా సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా సెకండ్ వీక్లోనే స్టార్ట్ అయింది కాబట్టి పోలింగ్ శాతం తగ్గిపోయింది మీరే గమనించండి ఇందాకనే చెప్పాను నేను పోలింగ్ శాతం లాస్ట్ టైం ఎంత అయింది ఈసారి మొత్తం పోలింగ్ శాతం 64.42 అయింది వేరే 2019 ఎలక్షన్స్లో పోలింగ్ శాతం 72 తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ అది క్లోజ్ టు 70 ఎంత వచ్చింది అదే దట్స్ వాట్ అక్కడే మీకు 10% డిఫరెన్స్ ఉంది మేము దాంతో కంపేర్ చేసుకుని తప్పకుండా ఆ శాతం ప్రకారం పోలింగ్ జరుగుంటే ఈరోజు జరిగిన కౌంటింగ్ ప్రకారం లెక్కేసుకున్నా దగ్గర దగ్గర 4 లక్షల చిల్లర 5 లక్షల దాకా మెజార్టీ వచ్చింది లేదు సేమ్ అదే ప్రపోర్షన్ తీసుకుంటే ఏం లేని ఉన్నాయి యాడ్ చేయాల్సిన పనిలో దాని ప్రకారం జరగలేదు కదా పోలింగ్ పోలింగ్ శాతం గణనీయంగా పడిపోవటానికి కారణం కరోనా మా చెప్పాను కదా క్యాంపెయినింగ్లోనే మా నాయకులు ఆ మీటింగులు అడ్రస్ చేస్తుంటే మాకే భయం వేసేది జాగ్రత్తగా ఉండాలని మేము చెప్పే పరిస్థితి ఏదేమైనా ఇది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పాలనకి 78% లాస్ట్ మీరు కరెక్ట్గా చెప్పారు సో తీర్పుగా మేము భావిస్తున్నాం తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా బాగా మెరుగ్గా అమలయ్యేట్టు మా కార్యకర్తలు మేము అందరం కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం దగ్గర దగ్గర 3 లక్షలు దాటుతుంది అనుకుంటాము
ఇప్పుడు జరుగుతున్న అప్పుడు కూడా 4-5 lakhs వస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ప్రకారం మాకు దగ్గర దగ్గర 3 lakhs మెజారిటీ వచ్చేసి కాలేదండి. ఇంకా కొన్ని అయిపోయిందా? ఎంత వచ్చింది? నెల్లూరులో ఇంకా 4 ఇంకా నెల్లూరులో 4 మిలియన్ కొట్టారు. గూడూరు ఉంది, గూడూరు ఉంది, సూళూరుపేట ఉంది. గూడూరులో అయితే ఇంకా 14 వార్డులు 14 రౌండ్లు ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 లక్షల మెజార్టీ యాజిటీ ఇప్పుడు వస్తుంది. ఆ 15% శాతం కనుక పోలింగ్ వచ్చుంటే డెఫినెట్గా మెజార్టీ ఓటర్లు మనోళ్ళే ఉంటుంది. జరిగిన పోలింగ్లో కూడా 56% మాకు వచ్చింది. పోలింగ్లో 56% మాకు వచ్చింది. ఆ శాతం వేసుకున్నా కూడా మాకు 4 లక్షల ప్లస్ వస్తుంది. సో అందువల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. కాకపోతే పర్సంటేజ్ తగ్గడానికి మా మెజార్టీ తగ్గడానికి ప్రధాన కారణం, దానికి కారణం కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు కొంచెం మా వాళ్ళు అగ్రెసివ్గా తిరగలేకపోయారు. మా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా కొంచెం భయానికి లోనైన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా పరిస్థితి అట్లనే ఉంది. రాష్ట్రంలో మనందరూ చూస్తున్నాం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారు. ఓకే, అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు వేసిన ఓట్లు కూడా సీఎం గారిని చూసే కదా వేశారు. ఇప్పుడు పడ్డ ఓట్లు కూడా ఇందాకనే నేను ఇందాకనే చెప్పడం జరిగింది. ఇంకా బాగుండేది కానీ రాకపోవటమే మంచిదని మేము అందరం కూడా భయపడ్డాం. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా స్టార్ట్ అవుతున్న టైంలో సీఎం గారు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టుంటే ఎంతమందికి ప్రాణాలకు ముంపై ఉండేది కరోనా వ్యాక్సిన్. సో దాన్ని అరికట్టగలిగామని మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ గెలుపుకేం ఇబ్బంది లేదు. మా అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు గెలిచిపోయాడు. ఓన్లీ సమస్య మెజార్టీ. ఆ మెజార్టీ కొంత అటు ఇటు అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ప్రజలు క్షేమంగా ఉండటం కావాలనే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇక్కడ. నమస్కారం.